అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ శ్రీలంక దేశంలో ఉన్నాను. ఇక్కడ మన లాస్ట్ వీడియో చూసాం కదా, మన తెలుగు వాళ్ళని కలిసాం. చాలా సంతోషంగా ఉంది. అసలు ఎప్పటి నుండో వచ్చి ఇక్కడే ఉంటూ చక్కగా సర్వైవ్ కూడా అయ్యారు. ఇక్కడ మంచి పొజిషన్ కూడా వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. పిల్లల్ని కూడా చదివించుకుంటున్నారు. చాలా ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ వీడియో చూడండి. పైన ఉన్న ఐ కార్డులు అయితే ఇస్తాను. మరొక విషయం అయితే, ఇవాళ మీరందరూ చాలా రోజుల నుండి ఇది కూడా నన్ను అడిగారు, ఇది నా కళ కూడా ఇది చూడాలని చెప్పి. గత 5 సంవత్సరాల క్రితమే నేనైతే ఇది పిన్ చేసుకున్నాను నా మ్యాప్లో వచ్చి. సిగిరియాలో అయితే ఉన్నాను, మీకు అర్థమైపోయి ఉండాలి. రావణ బ్రహ్మ కోట చూడటానికి వచ్చాను. అట్లాగే మరొక విషయం ఏంటంటే, నా మన మిత్రుడు అయితే నాతోనే ఉన్నారు. ఇంకా ఇదే మన వచ్చే మీ ఇద్దరం ఇప్పుడు వస్తే సిగిరికి వచ్చి సిగిరి ప్రధాన రోడ్ ఇది. ఇది రాజకోట్ కోట చూసుకుని వచ్చి రాజకోట అలానే ఇండ్లు విలేజ్ అంతా రాజకోట అనే ఉంది సిగిరియ. నాకు తెలిసి తెలుగు రావణ కాలం సగటిన రాజకోటే ఇది. అవును వెళ్దాం, లోపలికి వెళ్దాం, ఎక్స్పీరియన్స్ అవుదాం. కోట లోపలికి అయితే వచ్చేస్తున్నాను ఎంట్రన్స్ కి. కోట చుట్టూత అయితే వచ్చి నీళ్ళు అయితే ఉన్నాయంట, ఒక రివర్ లాగా రౌండ్ గా చూస్తున్నారు కదా. వీటిలో అప్పట్లో రాజుల కాలంలో అయితే ముసళ్ళు కూడా దీంట్లో వదిలేరని చెప్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాయంట ముసళ్ళు అయితే. ఎంత బాగుంది చూడండి అసలు వ్యూ అయితే. ఇక్కడ ఇక్కడ క్లియర్ గా అయితే బోర్డుల మీద రాసి ఉంది కూడా చూడొచ్చు. ఈ లేక్ లో అయితే దిగకూడదు, ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని. ఇప్పుడే ఒక ఆశ్చర్యకరం అసలు గమనించాను, నాకు ఎంత దగ్గరలో ఉంది చూస్తున్నారు ఉడుము అయితే. ఓ మై గాడ్, ఇంత దగ్గరగా అసలు ఉడుము చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు అది జనానికి మనుషులు బాగా అలవాటు అనుకుంటా. ఈ కరుస్తుందో కరదో కూడా నాకు తెలియదు. అసలు డేంజరస్ బ్రదర్? నో డేంజరస్. ఓకే సరే, పెద్దగా ఉంది కదా ఇంత పెద్ద ఉడుము. అసలు కోట అయితే రైట్ సైడ్ లో ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వైపు అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ అయితే లోకల్ స్కామ్ ఒక టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. అదైతే 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు లోకల్ డబ్బుల్లో. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అందరూ వచ్చాము. సిగిరియా మ్యూజియం లో అయితే టికెట్ తీసుకోవాలంట. మన ఇక్కడ మన డబ్బుల్లో వచ్చి 1125 రూపాయలు అయితే పడింది టికెట్. ఈ మ్యూజియం లో తీసుకున్నాను. ఇక్కడ నుండి మళ్ళీ ఆపోజిట్ కి వెళ్ళాలి కోటను చూసుకోవడానికి. మంచి పెయింటింగ్ ఉంది కదా, బాగుంది కదా, లోకల్ లాంగ్వేజ్ రాసి ఉన్నట్టుంది అది. కోట లోపలికైతే వెళ్ళేటప్పుడు అసలు ఎంట్రన్స్ అయితే మామూలుగా లేదు. చుట్టూతో వచ్చి ఇట్లా నీట్ది పెట్టడం బాగుంది. అంటే అప్పట్లో కాలంలో మరి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా దొండగలు అటాక్ చేయడానికి, లోపలికి రాకుండా ఉండటానికి. అట్లాగే ముసళ్ళు కూడా ఉన్నాయి కదా దీంట్లో, వచ్చిన వాళ్ళని అటాక్ చేస్తాయి కదా. కోట అయితే అసలు బుర్రపాడు మామూలుగా లేదు. ఇక్కడ చూస్తున్నారు మొత్తం అట్లా ఎట్లా ఉన్నాయో. కోట అంతా మొత్తం ధ్వంసం అయిపోయి ఇటుకలతో కట్టుంది. కింద నేల మట్టం ఒకటే మిగిలి ఉంది. ఇంకా లోపలైతే కూడా కొన్ని చెరువులు అయితే ఉన్నాయి. అది అదే అసలు చూస్తున్నారు కదా, అద్భుతం. రావణాసుడు కోట, వావ్. ఇక్కడ చూస్తున్న రావణ కోట నుంచి సిగిరియా అని కూడా పిలుస్తారు. దీని పైకి ఎక్కడానికి కనీసం 1000 మెట్లు అయితే ఉంటాయి. దాదాపు 180 మీటర్లు ఎత్తు చూడొచ్చు కొండ అయితే పైకి. ఇక్కడ చూస్తున్న మొత్తం గార్డెన్ కూడా చాలా బాగుంది. ముందైతే ప్రపంచ వింతల్లోనే ఇది 8వ స్థానంలో ఉందని కూడా చెప్తారు. అట్లాగే వచ్చి సైట్ వచ్చి యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. కులవంశానికి చెందిన కసయప్ప మహారాజు అయితే పరిపాలించారని చెప్తున్నారు ఈ ప్రదేశాన్ని అయితే. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత కోట అంతా దీనికన్నా ముందైతే రావణాసుడు పరిపాలించారని చెప్తారు ఇక్కడ. అలాగే వచ్చి దీనికి పెద్ద సింహద్వారం కూడా ఉంటుంది పైన. ఒక కొండ ఒక 30% ఎక్కిన తర్వాత అది అక్కడికి వెళ్ళిన మీకు చూపిస్తాను. అలాగే వచ్చి దీన్ని ఆ సింహధారం ఉండటం వలన సింహగిరి అని కూడా పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. కోట లోపలికి వచ్చినాకైతే మట్టికి ఇక్కడ ఎంట్రన్స్ అని చెప్పి రాసి ఉన్నాయి. మొత్తం 3 ఎంట్రన్స్లు అని చెప్పి లోపల మొత్తం అన్ని చెరువులే ఉన్నాయి రెండు వైపులో. మరి చెరువులో కానీ ఈ యొక్క రూమ్లో ప్లాట్లలో ఉన్నాయి. అలాగే ఈ ఫౌంటైన్లో వచ్చి వాటర్ కూడా ఉన్నాయి. ఈ వాటర్ వచ్చి అయితే ఈ కొండ మీద నుండి వస్తాయి అంటున్నారు. మళ్ళీ ఆ కొండలోకి చూసారా అలా అరుస్తుందో నెమలి. ఉడుములు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, వందల్లో ఉన్నాయి. నిజంగా అద్భుతం అసలు ఈ ప్రదేశం. ఈ కొండరాయిలో ఉండి నీళ్ళు పైకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ నీళ్ళన్నీ కిందకి రావటం. కొండ ముందే వచ్చి ఒక లెఫ్ట్ సైడ్లో వచ్చి ఒక కేవ్ అయితే ఉందంట. చాలా చిన్న కేవ్ అసలు ఇది. ఈ కేవ్ మీద అయితే అక్షరాలతో అయితే రాసి ఉంది, అదేంటనేది తెలుసుకుందాం. ఇదిగోండి సిగిరియా కేవ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పి ఇక్కడ ఉంది. పీరియడ్ 1st century BC, 1st century AD. స్క్రిప్ట్ వచ్చి ఎర్లీ బ్రామియన్ ఉంది.
లాంగ్వేజ్ ఓల్డ్ సింహాల. టెస్ట్ వచ్చి అబల, వబర, సలాహా, లీని, విసాయ, టోసోక. అంటే ద కేవ్ ఆఫ్ టామ్రిన్ డీలర్ సలా అండ్ విసాయ టోసా అంట. చూడండి ఇక్కడ గమనిస్తున్నారా, ఈ కేవ్ మీద ఇక్కడ ఉంది ఇది. ఇక్కడ మళ్ళీ కొండరాయి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. కానీ ఇది నేనైతే అంటే ఎంతవరకు నమ్మాలో అర్థం కావట్లా. ఈ రాళ్ళల్లో అయితే ఒకప్పుడు బంగారాన్ని భద్రపరిచేవాళ్ళు, భద్రపరిచి మూసేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఒక డ్రాయింగ్ లాగా ఉంది మొత్తం, చూస్తున్నారా. మళ్ళీ అక్కడ గీతలు వేరే వేరేగా ఉన్నాయి, చెక్కింది. ఒకసారి పైకెక్కి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇవైతే నేనైతే మెట్లు అని అనుకుంటున్నాను, పైకి ఎక్కడానికి మెట్లు అని చెప్తున్నాను నేనైతే వాళ్ళతో చెప్పటం. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. పైకి ఎక్కినా ఇంకేమైనా ఉంటాయి ఏమని అనుకుంటున్నాను. ఏమీ లేదు, కంప్లీట్లీ ఎంప్టీ, కంప్లీట్లీ ఎంప్టీ. అంతే రాయి, అది బంగారం అన్ని పెట్టే స్టోరీ అయితే కాదు. ఈ కొండ మీద ఎక్కడానికి సులువుగా ఉండటానికి ఒక మెట్లు మార్గం చేశారని అర్థమైంది నాకు. ఈ కోటలో అయితే మరొక స్టోరీ ఉంది. ఇక్కడైతే స్థూప అని రాసింది, చూస్తున్నారు కదా. ఈ కొండరాయి మీద 14వ సెంచురీ నుండి ఇక్కడైతే బుద్ధుడు మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడే ధ్యానం చేసేవాళ్ళని కూడా చెప్తున్నారు. అది చూసారా పైన ఇలా ఉంది ఇటుకలతో రౌండ్గా. మరి ఇక్కడ ఏంటో, మరి ఇది ధ్వంసం అయిపోయినట్టుంది. ఒకప్పుడు బుద్ధుడు విగ్రహం ఉండేదేమో మరి దీని మీద. ఇప్పుడే అక్కడ స్థూప చూసుకున్నాం కదా, స్థూపకు ఆపోజిట్లోనే ఇక్కడ చూస్తే ఇక్కడ రౌండ్గా ఉంది, చూస్తున్నారు కదా బుద్ధ అని చెప్పి. మధ్యలో ఏదో హోమం లాగా చేసేది లాగా ఉంది. మరి ఇది హోమం దా ఏంటి అనేది కానీ. కోటపల్లి లోపలికి వెళ్ళడానికి అయితే చూసారా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, 1, 2, 3, 4, 5, నేను ఒక 3 ఎక్కువ వచ్చాను, మొత్తం 8-9 దాకా ఉన్నాయి పైకి వెళ్ళటానికి. ఇక్కడ మెట్లకు ఉపయోగించిన రాళ్ళు అయితే పాలరాయిలాగా ఉంది, మధ్యలో ఇటుక, అటేపేమో కొండరాయ. కొంచెం పైకి వచ్చినాకైతే ఇక్కడ ఒక బౌల్ రాచ్ అని చెప్పి ఉంది, 2 కొండరాళ్ళు వచ్చి ఆనుకుని ఉన్నాయి. సరే ఇదేమో ఈ కొండరాయి కింద పడిపోకుండా దీనికి సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్కి. అద్భుతంగా ఉంది అసలు ఈ కట్టడం అయితే ఎలా కట్టారో కానీ అప్పట్లో వచ్చి ఎన్ని ఇటుకలు పేర్చుకుంటా వెళ్ళారో పైదాకా. అక్కడైతే ఒక ద్వారం అయితే మూసేసి ఉంది, చూడాలి ఎటు వెళ్ళాలి ఏంటనేది. ఈ కొండ మధ్యలో కూడా ఒక కేవ్ లాంటిది ఉంది. కింద నుండి ఒక 30% అయితే ఎక్కి పైకి అయితే వచ్చాను, వ్యూ అయితే చూడొచ్చు అద్భుతంగా ఉంది. అట్లాగే ఇక్కడికి ఒక పైన వచ్చిన సగం వచ్చిన దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక దారి ఉంది, ఇదైతే క్లోజ్ చేసేసినట్టున్నారు చూసారా. ఒకే ఒక్క మనిషి నడిచేటట్టు ఉంది, ఆ ఇనుపు మీద చెక్క పేర్చుకుంటా వెళ్ళి దాని పైన కట్టారు, మళ్ళీ గోడగా కట్టి అది ఇప్పుడు మార్గం. దాంట్లో ఉండి నేను వెళ్ళాలి ఆ కేవ్ అక్కడ చూడటానికి ఏంటి ఉంది అక్కడ. ఇక్కడ చూడొచ్చు రూములు రూములుగా ఉంది, ఇటు 4 రూములు అటు 4 రూములు. సగం దూరం వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూడొచ్చు లైన్ స్టేర్ కేస్ అని చెప్పి ఉంది. ఇక్కడైతే ముందు లైన్ పాదాలు ముద్రలు ఉన్నాయి కనబడుతున్నాయి ఎదురుగా. ఓ మై గాడ్, అసలు ఎలా ఉందో చూడండి పైకి. అట్లా ఎక్కి వెళ్ళాలి పైకి. అప్పట్లో మరి ఎలా ఎక్కేవాళ్ళు కానీ, అసలు అప్పట్లో అయితే లిఫ్ట్ అయితే లాగంటే ఉండేదని చెప్తున్నారు. సింహం పాదం చూడండి అసలు ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. ఇదేదో అసలు రీసెంట్ రోజుల్లో కట్టినలాగా ఉంది ఇది కోట. ముందు పక్క ఇదంతా వెళ్ళాం పైకి. ఇదంతా పాలరాయి మెట్లు, ఈ ఓల్డ్ అయి ఉంటుంది బాగా ఈ పాలరాయి మెట్లు. అప్పట్లో అసలు లైక్కేవరో కానీ దీని మీదకి అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా రాళ్ళు అయితే చెక్కి ఉన్నాయి, ఇక్కడైతే ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి మెట్లు లాగా పైకి. అయ్యో చూసారా ఎంత అంచున ఆ మెట్లు ఉన్నాయో, పైకి నడుచుకుంటూ వెళ్ళటానికి
ఒకప్పుడు ఇలాగే వెళ్ళేవాళ్ళు అనిపిస్తుంది నాకు నిజంగా. ఎంత డేంజరస్ చూడండి ఆ మెట్లు, మై గాడ్. చిన్న పొరపాటు వెళ్ళి కింద లోయలో పడతారు. మేబీ తాళ్ళు కూడా కట్టుకుంటూ అట్లా ఈ ఒక కాళ్ళు పెట్టుకోవడానికి ఆధారంగా అయితే పెట్టుకుని ఉండొచ్చు ఈ మెట్లు మార్గం పైకి. మామూలుగా లేదు వ్యూ అయితే, పైన నుండి అదిరిపోయింది. అక్కడ నుండి ఆ మెట్ల మీద నుండి నడుచుకుంటా వచ్చాం. పైన కోట చూసారా ఎన్ని లేయర్స్ ఉందో అసలు. ఇక్కడ ఒక ఫస్ట్ కింద, ఆ లాస్ట్లో చూస్తే వాటర్ పూల్ కూడా ఉంది గమనించవచ్చు. మరి పైకి రావడానికి మెట్లు మార్గం. ఇదంతా కోట, మరి మొత్తం ధ్వంసం అయిపోయింది అనుకుంటా. శిథిలాలు మొత్తం పైనుండి ఇంకా పైకి వచ్చినాక ఇదంతా కొండ మొత్తం అయితే ఇదే ఉంది, ప్యాలెసే ఉంది. ఇక్కడైతే మెయిన్ ప్యాలెస్ అంట, ఇది సెంట్రల్ ప్యాలెస్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. కానీ బోర్డు ఈ పిల్లర్స్ ఉంటే బాగుండేది, ఇక్కడ పిల్లర్స్ కూడా లేవు అసలు. ఇదంతా ఇప్పుడు రావణాసురు కోట చూస్తున్నారు కదా, ఈ కోటకి బ్యాక్ సైడ్లోనే మౌంటైన్ ఉంటుంది దగ్గరలో, అదిగో అది. ఆ మౌంటైన్ ఎక్కుతారు ఇప్పుడు సాయంత్రం ఒక 4 గంటల నుండి. మొత్తం ట్రావెలర్స్ అందరూ ఎక్కి అక్కడ నుండి వ్యూ చూస్తారు, అక్కడ రాయి మీద కూర్చొని కొండ మీద. అది కూడా ఎక్కాలనుకుంటున్నాను ఇప్పుడు నేను. లోపల మళ్ళీ రూములుగా ఉన్నాయి సపరేట్గా, అట్లాగే లోపలికి మెట్లు మార్గం కూడా ఉంది చూస్తున్నారా. మరి దేనికి ఉపయోగించే వాళ్ళు కానీ రూములు అయితే మట్టికి. సౌత్ ప్యాలెస్, నార్త్ ప్యాలెస్ అని చెప్పి అట్లా బోర్డులు ఉన్నాయి తప్ప ఇక్కడ మొత్తం ఇటుకరాయి కట్టడమే. ఈ మెట్లు మార్గం ఎప్పుడో అయిపోవడం వల్ల చాలు జారుతున్నాయని చెప్పి మళ్ళీ సపరేట్గా వచ్చి అక్కడైతే స్టెప్స్ అయితే పెట్టారు. ఇది చూస్తున్నారుగా పైన చూడండి, కోనేరు ఎట్లా రెడీ చేశారు, సూపర్ ఉంది కదా. పైన కొండ మీద ఇంత పెద్ద లోయ క్రియేట్ చేసి చుట్టూతో ఇటుకలు కట్టి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అదిరిపోయింది లోపల నుండి అయితే. ఎంట్రన్స్ చూస్తున్నారా పైనుండి వ్యూ ఎంత బాగుందో. అది అట్లా ఆ దారిని నేను నడుచుకుంటా వచ్చాను లోపలికి, కోట పైకి ఎక్కాను. అట్లాగే ఇక్కడ చూడొచ్చు రాయి మీద ఒక పూల్ లాగా ఎలా రెడీ చేసిందో. వావ్, సరే దాంట్లో నీళ్ళు కూడా ఉన్నాయి. నిజంగా ఇదైతే ఒక మిస్టరీయే, ఈ కొండ పైన అసలు ఈ నీళ్ళు ఎలా వచ్చినాయి అని చెప్పి. మేబీ వాన నీళ్ళు స్టోరేజ్ చేసుకున్నారనుకుంటే అది ఎన్నాళ్ళనే ఉంటుంది వాన. ముసళ్ళు ఏం లేవు కదా, కొంప తీసి పొసక్కమని పడుకుంటాయి ఒకవేళ నీళ్ళలో వంగి చేయబెట్టానంటే. పైనుండి వ్యూ ఇది మొత్తం, ఆ పూలు ఆ కోట అసలు ఇటుకలు ఎట్లా పేర్చుకుంటా వెళ్ళారో పైకి అయితే మటుకి. మహా అద్భుతం ఇది ప్లేస్, ఈ ప్రవేశాదేశం. ఇక్కడ చూడొచ్చు ఒక రూమ్ లాగా ఉంది మళ్ళీ. ఇక్కడ లోపలికైతే మెట్లు అయితే లేవు, మరి ఇది కూడా వచ్చి పూలో ఏంటో కానీ. ఎదురుగా చూడొచ్చు మొత్తం అన్ని కోతులు ఎన్ని ఉన్నాయో. ఇక్కడైతే మొత్తం వచ్చి ప్రజలైతే కూర్చునే వాళ్ళని చెప్తున్నారు, ఆడియన్స్ హాల్ అని చెప్పి. అక్కడేమో వచ్చేమో త్రోన్ అని చెప్పి రాసుంది, అదిగోండి. ఒక గ్రానైట్ రాయితో వచ్చి ఒక టేబుల్ లాగా ఉంది, రాజు కూర్చునే ప్లేస్ ఏంటో కానీ అక్కడ ఇది. సరే ఇక్కడ నుండి ఇక శాసిస్తారనుకుంటా మొత్తం. ఏమో పిల్లర్స్ అనుకుంటా, పిల్లర్స్ పోయినాయి మొత్తం. రావణ బ్రహ్మ కోట మీద ఉన్నాం కదా, ఇప్పుడు ఆపోజిట్లో అది ఆ కొండ ఎక్కాలి. ఆల్రెడీ ఇంకా మిగతా ట్రావెలర్స్ కూడా ఎక్కేసారు గమనించి చూడొచ్చు. అక్కడికి నేను కూడా ఎక్కి ఇప్పుడు వ్యూ చూస్తాను అటువంటి ఎలా ఉంటుందని. ఇలా ఉంది తర్వాత కిందకి మెట్లు దిగే మార్గం. జాగ్రత్తగా చూసి ఎక్కుతున్నారు, చూస్తున్నారా పైకి. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి నేను చెప్పిన రాళ్ళ గుర్తులు. వాళ్ళకి కాళ్ళు తాళ్ళు కట్టుకుని ఎక్కేవాళ్ళని అనుకుంటున్నాను నేనైతే అప్పట్లో ఈ కొండ పైకి ఎక్కడానికి. పైనుండి లైన్ రాక్ స్టేర్ కేస్ అలా ఉంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు మొత్తం ఇక్కడ? 5 సార్లు వచ్చావా మొత్తం? ఏమనుకుంటున్నారు ఇక్కడ రావణాసుడి గురించి? నిజం చెప్పరా? నిజం చెప్పరా? నిజం చెప్పరా? ఏమంటారు?
కాదంటారు కదా చాలా మంది, ఇది రావణాసుడు కోట కాదంటున్నారు. నేను కూడా విన్నాను ఈ మాటలు చాలా సార్లు. అలా రావణాసుడు లంక అని చెప్పి వేరే చోట ఎక్కడో ఉందని చెప్పి అంటున్నారు, ఇది కాదు అంటున్నారు. అవును, అది సముద్రంలో మునిగిపోయిందని కూడా చెప్తారు కొంతమంది అయితే. అవును కదా, అవును. అది ఎంత ఎవరు ఎంత ఏది నిజం అనేది ఎవరికీ తెలియదు. ఈ రావణ కోటలో మొత్తం ఏంటి హైలైట్ అంటే చెప్పాలంటే అక్కడ ఒక కేవ్ ఉంది చూశారు, ఆ కేవ్ లోపల ఉన్న పెయింటింగ్స్ అద్భుతం అమోఘం. అవి ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు ఇప్పుడు దాకా ఎవరు చూపించి ఉండకపోవచ్చు మీకు. నేను ఇప్పుడైతే మిర్రర్ వాల్ అనేది ప్లేస్ చూడటానికి వెళ్తున్నాను, పైకి ఎక్కుతున్నాను. నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ ఎక్కుతుంటే రౌండ్గా. వచ్చేసాం. వా, మిర్రర్ రూమ్కి అయితే వచ్చేసాం. అసలు ఆశ్చర్యపోయాను లోపలికి రాగాలని. ఈ బొమ్మల్ని చూసి ఎంత అందంగా ఉన్నాయో. అట్లాగే వచ్చి కనీసం 1700 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాయి అని చెప్తున్నారు. ఆ రంగులు కానీ అసలు అద్భుతంగా గీశారు. మరొక విషయం, అది కింద బ్యాక్ సైడ్ ఏమో కొండ మీద వచ్చి ఒక ప్లాస్టర్ అనేది రాశారంట వైట్ కలర్లో. ఆ తర్వాత దాని మీద ఈ డ్రాయింగ్స్ అయితే వేశారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ అప్సరసలు ఉన్నారు కదా, వీళ్ళైతే అన్ని దేశస్థుల వాళ్ళు అని చెప్తున్నారు. నేపాల్ ఫేసెస్ ఉన్నాయి, చైనా వాళ్ళు ఉన్నారు మొత్తం ఆ సమయంలోనే అని ఇండియన్స్ అని చెప్తున్నారు ఇక్కడ. అందంగా ఉంది చూసారా, అసలు వ్యూ అయితే మామూలుగా లేదు. ఈ పూల్ ముందు ఆ కాలంలో ఎంజాయ్ చేస్తుంటారు అసలు రాజులు మహారాణిలు. కొండ రాయి మీద కట్టారు, ఆకాశంలో చూపించారు ఇక్కడ ఒక పూల్ బాత్ టబ్ లాగా ఉందని చెప్పి. దీంట్లో నీళ్ళు కూడా ఉన్నాయి, ఎట్లా వచ్చినాయో ఏంటో మరి. అసలు సూపర్. ఇక్కడ చూస్తున్న ఈ కేవ్ని అయితే కోబ్రా హుడ్ కేవ్ అని పిలుస్తారు. నాగపాము ఎలా ఉంటుందో అలా ఉంటుందంట పైన హెడ్, అదిగోండి బుస కొడుతున్నట్టు. నెక్స్ట్ కొండకు వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఇక్కడ ఒక ఏనుగుని అయితే చూశాను. కొంచెం బాధగా ఉంది నాకు, ఎందుకనంటే ముందుకాలు అది అయితే బాగానే ఉంది, వెనక్కాలు చైన్ బాగా గట్టిగా ఉంది పాపం, అది ఒరుచుకుపోయింది. కొంచెం లూజ్గా కట్టుంటే బాగుండేది. అదే బాధ కలిగించింది నన్ను. బుజ్జి ఏనుగు, చిన్న చిన్న వయసు అనుకుంటున్నా తెలిసి, 20 ఏళ్ళు అంత ఉంటాయేమో. చక్కగా తింటుంది హ్యాపీగా. అన్న పేరేనన్నా? రాణి. బాగుంది రాణి. ఆ వెనక చైన్ చాలా గట్టిగా ఉంది కదన్న. చెవులు భలే కొట్టుకుంటుంది రాణి. రాణి రాణి బాగున్నావా? బుజ్జి రాణి అద్భుతమైన అసలు యానిమల్ ఎలిఫెంట్. ఇప్పుడే మన మిత్రుడు నేనైతే ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం, కోన్ ఐస్ క్రీమ్ వెనీలా కాఫీ. ఇప్పుడు పైకి అయితే 2 నిమిషాలు మౌంటైన్ మళ్ళీ ఎక్కాలి, కాళ్ళు వాస్తున్నాయి. దీనికి కూడా అయితే 400 రూపాయలు అయితే కట్టాలంట ఈ కొండ ఎక్కడానికి, అంటే లోకల్ డబ్బులు 1000 రూపాయలు. ఒకసారి అయితే బ్రేక్ తీసుకోవాలి, లంగ్స్ లో బాగా పెయిన్ వస్తుంది. బ్రేక్ తీసుకోవాలి ఎక్కుతున్నాను తప్పు. ఇప్పుడు బాడీ రెస్ట్ అయితే అప్పుడు ఇస్తే బెటర్, పాకాల్సి వస్తుంది.
ఎంత హార్డ్గా ఉందండి ట్రెక్ ఇది. రావణ బ్రహ్మ కోట కన్నా చాలా ఘోరంగా ఉంది ఇది ట్రెక్కింగ్ అయితే. చల్లటి గాలి వస్తుంది పైన ఉండి. ఇప్పుడు కొండకి సగం దూరం అయితే పైకే దిగి వచ్చాను. ఆపోజిట్లో లేక్ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఫారెస్ట్ మధ్యలో ఉంది. ఇక్కడైతే ఒక అద్భుతాన్ని చూశాను, బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎలా క్రియేట్ చేశారో కానీ ఇటుకలతో మట్టికి, వావ్ బ్యూటిఫుల్, అద్భుతం. అసలు అంత పర్ఫెక్ట్గా పేర్చారు చూడండి ఆ రాళ్ళు అయితే, బుద్ధుడి విగ్రహం నిద్రపోతున్నట్టు, అద్భుతం కదా. శాంతం మౌంటైన్ పైకి అయితే వచ్చేసాం. ఈ బ్యూటిఫుల్ వ్యూతో పాటు మన రావణాసుడు కోట కూడా చూపించాలనే వచ్చాను ఇంత కష్టపడి ఈ పైకి. ఇక్కడ నుండి చాలా అందంగా ఉంటుంది చూడటానికి. వావ్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇది సూపర్. అది ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లిప్ అయితే. ప్రశాంతంగా రావణాసుడు కోట ఆపోజిట్లో ఉన్న కొండపైన ఎక్కి కూర్చున్నాను. అద్భుతమైన వ్యూని చూస్తూ అసలు మామూలుగా లేదు, దుమ్ము దులిపింది. ఎట్లా ఉంది చూడండి అడవి. ఇవాళ అయితే రావణాసుడు కోట వైకి చూసాం, అట్లాగే పెయింటింగ్స్ కూడా చూసాం. చాలా అందంగా ఉన్నాయి కదా, అసలు బ్యూటిఫుల్ పెయింటింగ్స్, అద్భుతం. అసలు 1700 సంవత్సరాల క్రితం అది ఎలా అంత అంత చాలా అందంగా ఉండేవారని అయితే తెలుస్తుంది ఆ బొమ్మలు చూస్తుంటే. అసలు అక్కడున్న మళ్ళీ ఆ బొమ్మల్లో అన్ని దేశాల వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు చెప్పడం అయితే చైనా, నేపాల్ అట్లా. నైస్, మన ఇండియన్స్, ఎందుకంటే అదంతా మొత్తం భారతదేశమే కదా, శ్రీలంక అంటే ఏదైనా సరే ఒకప్పుడు. మరొక విషయం అయితే ఆపోజిట్ మౌంటైన్ కూడా ఎక్కినప్పుడు ఇక్కడ నుండి కూడా వ్యూ చూస్తున్నాం కదా ఎంత అందంగా ఉందో. మీకు కూడా నా ప్రయాణం అంతా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్, బై బై.